ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, ఈ పరిశుద్ధ దినాన నిన్ను ఆరాధించుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞానముతో మమ్మల్ని నింపి నీ వాక్య సారాంశాన్ని అర్థం చేసుకునేటటువంటి ఆత్మీయ నడిపింపును మా అందరికీ అనుగ్రహించుము. గృహాల్లో ఉండి ఈ ఆరాధనలో పాల్పొందుతున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి నీ పరలోకపు దీవెనలు అనుగ్రహించి ఆశీర్వదించుమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు మనకు ఇవ్వబడినటువంటి అంశం ఏమంటే సాక్షిగా ఉండు శిష్యుడు, డిసైపుల్షిప్ యాజ్ విట్నెస్, శిష్యత్వము అనేటటువంటి ఈ యొక్క అంశము మనకు ఇవ్వబడింది. మరి పాత నిబంధన కాలంలో నుండి కూడా ప్రతి గురువు ఒక శిష్యుణ్ణి తర్బీదు చేయడం అనేది మనం చూస్తాం. ఉదాహరణకి భక్తుడైనటువంటి మోషే మహానాయకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇస్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి ఆయన కనాను వైపునకు నడిపించాడు. ఆయన కాలంలో మోషేకు అత్యంతమైనటువంటి సన్నిహితుడుగా ఉండి పరిచర్య చేస్తూ మోషేకి శిష్యుడిగా ఉన్నటువంటి వాడు యెహోషువా. మోషే మరణించిన తర్వాత యెహోషువా ఇస్రాయేల్ జనాంగానికి నాయకుడయ్యాడు. మోషే ఎంత సమర్థవంతంగా నడిపించాడో అంతటి సమర్థవంతంగా యెహోషువా కూడా ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించాడు. మరి యెహోషువా కాలంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇస్రాయేలీల యొక్క ప్రయాణంలో జరిగిట మనం చూస్తాం. అంటే ప్రతి మంచి గురువు ఒక మంచి శిష్యుణ్ణి తయారు చేస్తాడు. మోషే ఒక నాయకుడు, ఆ నాయకుడు ఒక మంచి నాయకుడిని తయారు చేశాడు. మన సమాజాల్లో, మన సంఘాల్లో కూడా అనేక మంది నాయకులు ఉంటారు. ఈ నాయకులు ఎప్పుడూ వాళ్లే కాదు, తర్వాత జనరేషన్ని వాళ్ళు మంచి నాయకులుగా సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేయకపోతే ఏమవుద్దంటే, ఆ మొదటి నాయకత్వం అయిపోయిన తర్వాత రెండవ నాయకత్వం చాలా లోపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా సీనియర్ పీపుల్, మరి ఆ నాయకులైనటువంటి వారు తర్వాత జనరేషన్ని, తర్వాత వచ్చేటటువంటి తరాన్ని నాయకులుగా వారు సంసిద్ధం చేయాలి. అది శిష్యత్వము. ప్రతి గురువుకి ఒక శిష్యుడు ఉండడం అనేది మరి ఆనవాయితీగా పూర్వకాలం నుండి వచ్చింది. ఏలియా మహాప్రవక్త, మహాప్రవక్త అనేటువంటి ఏలియా ఒక శిష్యుడిని తయారు చేశాడు. ఆయన ఎవరంటే ఎలీషా. మరి ఏలియా అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఆ ఏలియా దగ్గర శిష్యత్వం పొందినటువంటి ఎలీషా అంతకంటే అద్భుతాలు చేయగలిగాడు. మంచి నమ్మకత్వం అనేటువంటి శిష్యరికం ఎలీషా చేశాడు. ఒక ప్రవక్తకు మరొక ప్రవక్తగా శిష్యరికం చేయడం అనేది ఎలీషా నేర్చుకున్నాడు. అదేవిధంగా ఏలీ అనేటటువంటి యాజకుని దగ్గర తర్బీదు నందాడు శిష్యుడిగా. చిన్న వయసు నుండి కూడా ఆయన పేరు సమూయేలు. 1 సంవత్సరం దగ్గర నుండి కూడా ఆ దేవుని మందిరములో ఆయన ఉండి మరి మంచి తర్బీదు పొంది ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు ఇస్రాయేల్ జనాంగానికి పరిపాలన చేయడం సమూయేలు జీవితంలో మనం చూస్తాం. కాబట్టి ఒక నాయకుడు మరొక నాయకుడికి శిష్యరికం, శిష్యుడిగా తర్బీదు ఇవ్వాలి. ఒక ప్రవక్త మరొక ప్రవక్తను సిద్ధం చేయాలి శిష్యరికం ద్వారా. ఒక యాజకుడు మరొక యాజకుడిని శిష్యుడిగా మరి తర్బీదు చేయవలసి ఉన్నది. అలా వస్తే క్రొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే మరి యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులను ఆయన తర్బీదు చేశాడు. శిష్యులుగా ఆయన పిలుచుకొని మరి 3.5 సంవత్సరాలు వారికి తర్బీదునిచ్చి
సర్వలోకానికి ఆయన తన సువార్తను ప్రకటించడానికి వారిని గొప్ప సాధనాలుగా వినియోగించుకున్నాడు. అలాగే మరి పౌలు గారు కూడా ఆయనకు కూడా శిష్యులు ఉన్నారు. నమ్మకమైనటువంటి శిష్యులు తిమోతి తీతు మొదలైనటువంటి వారు నమ్మకమైనటువంటి శిష్యులుగా ఉన్నారు. ఈ విధంగా ప్రతి పెద్ద గురువు ఒక శిష్యుని తయారు చేసినప్పుడు కొంతమంది శిష్యులను తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే సమాజంలో సంఘములో ఆ కంటిన్యూషన్ అనేది ఆ కొనసాగించబడేటటువంటి పరిచర్య కొనసాగించబడదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కృత నిబంధన గ్రంథములో డిసైపుల్షిప్ శిష్యత్వము అనేటటువంటి మాటకు మరికొన్ని ప్రత్యామ్నాయ పదాలు మనం చూస్తాం. అవేంటంటే ఐదర్ టైటిల్స్ శిష్యత్వము శిష్యులు అని పిలువబడేటువంటి వారికి ఎవరు ఉన్నారంటే వారిని విశ్వాసులు అని పిలువబడ్డారు. శిష్యులు విశ్వాసులు బిలీవర్స్ పరిశుద్ధులు సెయింట్స్ పరిశుద్ధులుగాను విశ్వాసులుగాను శిష్యులుగాను పిలువబడ్డారు. శిష్యత్వము అనేటటువంటి మాట చాలా భావగర్భితమైనటువంటి లోతైనటువంటి పదం. ఇదేదో నామకార్థం అనేటువంటి క్రైస్తవ్యం కాదు. ఏదో గుడికొచ్చేసి వెళ్ళిపోయి ఉన్నటువంటి క్రైస్తవ్యం కాదు. ఇది ఏదో పై పైన జీవించేటటువంటి క్రైస్తవ్యం కాదు. నామినల్ క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డిసైపుల్షిప్. నామకార్థ క్రైస్తవ్యము అనేదానికి శిష్యత్వము అనేదానికి చాలా వ్యత్యాసం మనం చూస్తాం. సామాన్యమైనటువంటి సాధారణంగా యేసును వెంబడించేటటువంటి క్రైస్తవులుగా పిలువబడేటటువంటి వారు సమాజంలో అనేక మంది ఉన్నారు. ఓ సంఘాల్లో చర్చెస్లో గుళ్ళు నిండిపోతాయి. వేలాది వేల ప్రజలు వస్తారు, వందల ప్రజలు వస్తారు. క్రైస్తవులుగా తమను తాము పరిగణించుకున్నారు, కానీ వీరందరూ శిష్యులు అని పిలువబడలేరు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యత్యాసాలు నేను మీకు తెలియచేద్దాం అనుకున్నా. సాధారణమైనటువంటి క్రైస్తవులకు నిజమైనటువంటి దేవుని శిష్యత్వం పొందినటువంటి క్రైస్తవులకు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటంటే మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము కూడా క్రైస్తవులు అని పిలువబడతాం. ఇది సామాన్యమైనటువంటి క్రైస్తవ్యం. దిస్ ఈజ్ కాల్డ్ రిలీజియన్. ఒక మతానికో ఏదో తెలుసో తెలియక ఒక విశ్వాసానికో కట్టుబట్టం. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము కూడా గుడికి వస్తున్నాం అంతవరకే. ఇది సాధారణమైనటువంటి క్రైస్తవ్యం. ఇది వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి క్రైస్తవ్యం. కానీ శిష్యత్వం అనేటటువంటిది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి సమర్పణ. ఇట్స్ అ పర్సనల్ డెడికేషన్, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం, దేవునితో వ్యక్తిగతమైనటువంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండడం అనేది శిష్యత్వము. గుడికి రావచ్చు, కాసేపు కూర్చోవచ్చు, వెళ్ళిపోవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి మామూలుగానే. కానీ దేవునితో వ్యక్తిగతమైనటువంటి లోతైనటువంటి ఆధ్యాత్మిక ఆ అనుబంధం అనేది శిష్యత్వంలోనే వస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది అనుకూల తత్వం లేక అవకాశ తత్వం. ఆపర్చునిటీ అంటే అవకాశం కొరకు, అనుకూలత కొరకు మనం క్రైస్తవులంగా పిలువబడటం. ఇది శిష్యత్వం అనబడదు. ఏదో మామూలుగా సామాన్యంగా ఇహలోకంలో క్రైస్తవులుగా గుర్తించబడటమే తప్ప ఇది దేవునితో రిలేషన్ అనేది కాదు. క్రీస్తు మనల్ని కోరుకునేది ఏమంటే నిజమైనటువంటి సమర్పణ కలిగి, విశ్వాసము కలిగి, భక్తి కలిగి యేసుకు శిష్యులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మత్తయి సువార్త 28:19 యేసుక్రీస్తు శిష్యులకు ఏమని చెప్పాడంటే మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా చేయుడు అన్నాడు, కానీ క్రైస్తవులుగా చేయుడు అన్నా ఆయన. క్రైస్తవులు అనే మాట లేదు, శిష్యులనుగా చేయుడి. యు మేక్ దెమ్ డిసైపుల్స్ అంటే యేసును వెంబడించేటటువంటి వాడు శిష్యుడు కావాలి. అయితే ఆ శిష్యుడు
క్రీస్తును వెంబడిస్తున్నాడు కాబట్టి హీ ఇస్ కాల్డ్ క్రిస్టియన్, క్రైస్తును వెంబడిస్తున్నాడు కాబట్టి క్రిస్టియన్ అని గుర్తించబడతాడు. అపొస్తల కార్యముల గ్రంథంలో 11వ అధ్యాయము 26వ వచనములో అంతియొకయలో ఉన్నటువంటి శిష్యులు వారు మొదట శిష్యులు అనబడ్డారు. అంతియొకయలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. యేసును వెంబడించారు కాబట్టి యేసు బిడ్డలు, యేసును వెంబడించిన వారు, యేసుక్రీస్తు శిష్యులు. ఈ లోకములోకి వచ్చేసరికి క్రీస్తును వెంబడించారు కాబట్టి క్రైస్తవులు అని పిలువబడ్డారు అంతవరకే. కానీ వారు మొదట క్రీస్తుకు శిష్యులుగా వారు ఎదిగారు. క్రైస్తవుడగా ఈ సమాజములో గుర్తింపు కొరకే క్రైస్తవుడు అని పిలువబడ్డాడే తప్ప వాళ్ళెవరంటే యేసుకు నిజమైనటువంటి శిష్యులు. యేసుక్రీస్తును వెంబడించటలో మనము ఆ శిష్యత్వములో పాలు పొందటలో మనము ఏ విధంగా క్రీస్తులు ఎదగాలంటే డిసైపుల్షిప్ బై లవింగ్ గాడ్, దేవుని ప్రేమించుట ద్వారా మనము శిష్యులముగా ఎదగగలము. దేవుని ప్రేమించుట ద్వారా శిష్యులముగా ఎదగలము. అందుకనే ధర్మశాస్త్రం అంతటిలో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ అంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రభు అనేటువంటి దేవుని నీవు ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్న దాని అంతటికంటే నీవు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగితే నీవు దేవునికి శిష్యుడు అవగలవు. ఇది దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం. అంత మాత్రంతో దేవునిలో మాత్రమే ప్రేమిస్తూ మిగిలిన వాళ్ళని ద్వేషించమల్ల దేవుడు. నిన్ను వలే నీ పొరుగువాడిని నీవు ప్రేమించాలి. నీ శత్రువుని సహితము నీవు ప్రేమించాలి. నీ తల్లిదండ్రులకు నీవు లోబడి ఉండాలి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తూనే ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటి మరి సంపద. సంపద అంటే మన కుటుంబాలు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన సంఘములు, మన సమాజములు, ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నిధి, గొప్ప ఆస్తి. ఆస్తి అంటే ఊరికే డబ్బులే అనుకోబోకండి. ఆస్తి అంటే ఇవన్నీ ఆస్తులే మనకి. మనకు దేవుడిచ్చినటువంటి సహవాసము, దేవుడిచ్చినటువంటి సంఘము, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమాజము, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు. వీటన్నిటినీ మనము సరైనటువంటి విధముగా ఈ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ అన్నిటికీ మించి దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించగలిగినప్పుడే మనము దేవునికి శిష్యులము అవగలము. అందుకనే బైబిల్ గ్రంథంలో నన్ను వెంబడించేటటువంటి వాడు తన తండ్రినైనా తల్లినైనా ద్వేషింపకుంటే నాకు నన్ను వెంబడించడానికి అతడు పాత్రుడు కాదని రాయబడి ఉన్నది ప్రభువు చెప్పాడు. ద్వేషము అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే కొంతమంది దీన్ని డైరెక్ట్గా తీసుకుంటారు. నేను దేవుడిని ప్రేమిస్తున్నా, దేవుడి సేవ చేస్తున్నా కాబట్టి తల్లిదండ్రులని ద్వేషించేశాను, బంధువులను ద్వేషించేశాను, అందరికీ దూరంగా వెళ్ళిపోతాను, ఎవరిని చూడను అనే బాధ్యతలన్నీ విస్మరిస్తారు. అది కాదు. హేట్ అనేటటువంటి మాటకు అర్థం ఇక్కడ ఏమని ఇచ్చాడంటే లవ్ లెస్, దేవునికంటే తక్కువ ప్రేమించు. నీ తల్లిదండ్రులనైనా, నీ భార్య బిడ్డలనైనా, లేకపోతే బంధువులనైనా దేవుని తర్వాత స్థానం వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు గాడ్. దేవునికి మనము మొదటి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత మనకు సంబంధించినటువంటి వారికి ఇవ్వాలి. అంతేకాని మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు మనం విస్మరించడం కాదు. మన కుటుంబాలను మనం ప్రేమించాలి, భార్య బిడ్డలను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, బంధుమిత్రులను ప్రేమించాలి. ఇది ప్రేమించకుండా మనం శిష్యులము కాలేము. కొంతమంది బాగానే సేవ చేస్తూ ఉంటారు, బాగానే ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యాన్ని బాగానే బోధిస్తూ ఉంటారు, కానీ మరి తోటి వారిని ప్రేమించలేరు, సొంత కుటుంబ సభ్యులను కూడా ప్రేమించలేరు, బంధువుల్ని ప్రేమించలేరు. ప్రేమ ఐక్యత వారిలో కనపడదు. అదేమంటే నేను సేవ చేస్తున్నా, సేవ చేసేవాడు అందరిని వదిలిపెట్టమని అనలేదే దేవుడు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అన్నాడు, కానీ
వాళ్ళందరినీ దూరం చేసుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలా. వాళ్ళందరినీ ఇచ్చినటువంటి వాడు దేవుడే మనకి. అబ్రహాము తన కుమారుడు అనేటువంటి ఇస్సాకును ఎక్కువగా ప్రేమించాడు. లేగలేక 40 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కుమారుడిని ఎక్కువగా ప్రేమించడంలో పెద్ద తప్పేం లేదు. అయితే ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమోనని దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. నీ కుమారుడిని తీసుకొచ్చి నాకు బలిం అంటే తీసుకెళ్ళి బలిచ్చాడు. ఆ మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి కట్టెలు కట్టి కట్టెల మీద పేర్చి ఇస్సాకుని నరకడానికి ఆయన కత్తి పట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా, నా కొరకు నీ కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెనుతీయలేదు కాబట్టి నీ కుమారుని కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని నేను తెలుసుకున్నా. దెన్ హీ ప్రమోటెడ్, నీవు విశ్వాసులకు తండ్రివి, సామాన్యుడు కాదు నువ్వు, నువ్వు విశ్వాసులకు తండ్రివని ఆయనకు పేరు పెట్టాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మనము దేవునికి శిష్యులము కాగలము. ప్రేమ లేకపోతే దేవుని సేవ చేయలేము, దేవుని మీద ప్రేమ లేకపోతే పరిచర్య చేయలేము. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తేనే మనము మన జీవితాలు దేవునికి అంకితం చేయగలము. రెండవది ఏమంటే, డిసైపుల్షిప్ బై బేరింగ్ ద క్రాస్. ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించేవాడు ప్రతిదినము తన సిలువనెత్తుకొని తను తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. లోకాస్ వార్తలు, మత్తయి వార్తలు ఈ మాటలు మనం చదువుతాం. బేరింగ్ ద క్రాస్ అండ్ డినై హిమ్సెల్ఫ్ అండ్ టేకప్ హిస్ క్రాస్. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే శ్రమ. ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు రావచ్చు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, వీటన్నిటిని కూడా మనము సహించి వహించి మనకు మనము క్రీస్తుని వెంబడించాలి. సిలువ ఎత్తుకోవడానికి మనము సిద్ధపడాలి. ఉపేక్షించుకోవాలి అంటే, ఉపేక్ష అంటే మనము తగ్గించుకోవడం, అపేక్ష అంటే అన్నీ కావాలని కోరుకోవడం. ఉపేక్ష అంటే మరి మనల్ని మనం తగ్గించుకొని హంబుల్, మనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా మనం ప్రక్కన పెట్టి దేవుని కొరకు మనల్ని మనం ఉపేక్షించుకొని మనం క్రీస్తుని వెంబడించాలి. అనుచరుడు అనే మాట ఇవ్వబడింది. అనుచరుడు అనే మాటకి ఇంగ్లీష్ మాట ఫాలోయర్. ఫాలోయర్, ఫాలోయింగ్, ఈ అనుచరుడు అనే మాట, ఈ మాట ఫాలోయింగ్ వితౌట్ క్రైస్ట్, వితౌట్ క్రాస్, సిలువ లేకుండా యేసుని వెంబడించవచ్చు. అది కూడా ఉంది, శ్రమలు వస్తే పారిపోవడం, శ్రమల్లో తప్పించుకోవడం. ఇందాక నేను చెప్పాను, ఆపర్చునిటీ, ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఉండటం, అవకాశం లేకపోతే ప్రక్కెళ్ళిపోవటం, ఇది ఆపర్చునిటీ. సిలువ లేకుండా యేసుని వెంబడించవచ్చు అండి. సిలువ లేకుండా క్రైస్తవులముగా జీవించవచ్చు. సిలువ లేకుండా మన జీవితకాలం అంతా క్రైస్తవులుగా మెయింటైన్ అయిపోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ది డిసైపుల్షిప్. అనుచరుడు అంటారు అంతే ఆయన్ని, ఫాలోయర్, జస్ట్ హీస్ ఫాలోయర్. కానీ డిసైపుల్ అనే షిప్కి, డిసైపుల్ అనేటటువంటి మాటకు శిష్యుడు, ఈ శిష్యత్వం అనేది ఓన్లీ విత్ క్రాస్, సిలువతో మాత్రమే మనము యేసును వెంబడించాలి, సిలువతో మాత్రమే. ఈ ఫాలోయర్ ఏం సంపాదిస్తాడు అని అంటే, ఈ సమాజంలో, ఈ సంఘంలో ఒక గుర్తింపు సంపాదిస్తాడు. నేను కూడా ఒక క్రైస్తవుణ్ణి అని గుర్తింపు సంపాదిస్తాడు, విజ్ఞానాన్ని సంపాదిస్తాడు, వేదాంతాన్ని సంపాదిస్తాడు. కానీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అతడు నిలవలేడు. ఎందుకంటే ఆ శిష్యరికము, శిష్యత్వం అతనిలో లేదు, క్రాస్ అనేది లేదు. యేసు ప్రభు యొక్క శిష్యులు మొట్టమొదట అలాగే ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందకముందు జస్ట్ దే ఫాలోడ్ ఇన్ నామినల్ వే, సామాన్యంగా యేసును వెంబడించారు. నన్ను వెంబడించండి అనగానే వెంబడించారు. అయితే మరి వారు మామూలుగా వెంబడించారు. కొంతమంది క్రైస్తవులు ఇంకా అదే స్థితిలో ఉంటున్నారు. మొట్టమొదట శిష్యులు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఉంటున్నారు కొంతమంది క్రైస్తవులు. జీవితకాలం అంతా సామాన్యమైనటువంటి క్రైస్తవులుగానే ఉంటున్నారు, కానీ శిష్యత్వంలోనికి ఎదగలేకపోతున్నారు. శిష్యత్వంలోనికి ఎదగటం అంటే
క్రీస్తు యొక్క సిలువను ఎత్తుకొని సిలువను మోస్తూ తమ్మును తాము ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడించడం. గ్రీస్ దేశంలో ఏథెన్స్ పట్టణంలో మహా పెద్ద దేవాలయం ఉన్నది. ఆ దేవాలయము బయట ఆ గోడ మీద ఒక ఎద్దు బొమ్మ వేయబడి ఉంది. ఆ పిక్చర్ ఒకటి ఎద్దు పిక్చర్ డ్రా చేసి ఉంది. దాని క్రింద ఏమని రాయబడి ఉందంటే ఆ ఎద్దు బొమ్మ కింద ఐఎమ్ హియర్ టు సర్వ్ ఆర్ టు సాక్రిఫైస్. ఐఎమ్ హియర్ టు సర్వ్ ఆర్ సాక్రిఫైస్. దీని యొక్క ట్రాన్స్లేషన్ ఏమంటే దున్నుటకైనను వధింపబడుటకైనను సిద్ధమే. దున్నుటకైన అంటే పొలం దున్నుది కదా, ఎద్దులు పొలం దున్నుతి, దున్నటానికి అంటే పని చేయడానికి, పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి, కష్టము చేయడానికి. దున్నుటకైనను అవసరం వస్తే వధింపబడుటకైనను చచ్చిపోవడానికైనా సరే నేను సిద్ధమే. దిస్ ఈజ్ ది డిసైపుల్షిప్, క్రైస్తవ శిష్యత్వం అనేది ఇది. అందుకనే యేసు కొరకు త్యాగము చేసినటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు. ఇగ్నేషియస్ లయోలా అనేటటువంటి మహాభక్తుడు ఏమన్నాడంటే నిజమైనటువంటి శిష్యుడు హతసాక్షిగా ఉండడానికి కూడా తన జీవితాన్ని వెనుక తీయకూడదు. సాత్వికమైనటువంటి మనసు దీన మనసును కలిగి ఉండాలి అని చెప్తూ క్రూర స్వభావము నుండి కఠిన స్వభావము నుండి సాత్వికము దీన మనసు అనేటటువంటి స్వభావానికి అతడు రావాలి. ఫ్రమ్ వైల్డ్ నేచర్ టు మైల్డ్ నేచర్ అంటే క్రూరమైనటువంటి స్వభావాలు మానవ జీవితాల్లో ఉంటాయి, కఠినమైనటువంటి స్వభావాలు ఉంటాయి. ఈ కఠినమైనటువంటి స్వభావము శిష్యత్వమునకు పనికిరాదు. ఈ కఠినమైనటువంటి స్వభావం నుండి క్రూరమైనటువంటి మనస్తత్వము నుండి ఎలాంటి మనస్తత్వానికి రావాలంటే టు బికమ్ మైల్డ్ నేచర్ దీన మనసు, సాత్వికమైనటువంటి మనసు. ఇదే మనం చదువుకున్నటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను జీవితంలో చూస్తాం. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక అడవి మనిషిలాగా ఉన్నాడు. అక్కడ తోలు దట్టి కట్టుకొని ఆయన అరణ్యంలో కేక వేస్తూ ఉన్నాడు, మారు మనసు పొందండి రండి అని కేక వేస్తూ ఆయన అక్కడ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసును హెచ్చించినటువంటి వాడు, యేసు కొరకు సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు బాప్తిసం ఇచ్చు యోహాను. ఫ్రమ్ వైల్డ్ నేచర్ టు మైల్డ్ నేచర్ ఏ ఫాలోయర్ షుడ్ బికమ్ డిసైపుల్. మామూలు క్రైస్తవ జీవిత విధానము నుండి ఒక విశ్వాసి ఎక్కడికి ఎదగాలంటే శిష్యత్వంలోనికి ఎదగాలి. అతడే నిజమైనటువంటి విశ్వాసి, అతడే పరిశుద్ధుడిగా తీర్చబడతాడు అని మీకు తెలియచేస్తూ ఉన్నారు. మూడవది ఏమిటంటే డిసైపుల్షిప్ బై గివింగ్ అప్ ఎవ్రీథింగ్ విత్ డెడికేషన్. మన సమస్తాన్ని విడిచిపెట్టి మనము మన జీవితాన్ని దేవునికి అర్పణ చేయడం అనేది నిజమైనటువంటి శిష్యత్వం. విడిచిపెట్టడం అంటే కేవలము డబ్బులు ధనము విడిచిపెట్టడం కాదు. విడిచిపెట్టడం అంటే మనలో ఉన్నటువంటి కోపతాపాలు విడిచిపెట్టాలి, మనలో ఉన్నటువంటి స్వార్థము విడిచిపెట్టాలి, మనలో ఉన్నటువంటి అసూయలు ఈర్ష్యలు వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి ఇహలోకం అనేటువంటి ఆశలన్నీ వదిలిపెట్టాలి. ఇవన్నీ మనము కంట్రోల్ చేసుకోగలిగినప్పుడే మనము శిష్యులము అనిపించుకుంటాం, పరిశుద్ధంగా తీర్పు తీర్చబడతాం. యేసును వెంబడించమన్నప్పుడు శిష్యులు వాళ్ళ సమస్తాన్ని వదిలిపెట్టి యేసును వెంబడించారు. అంత మాత్రంతో మన బాధ్యతలను విస్మరించి వెంబడించమని కాదు, కానీ బాధ్యతలను చూస్తూ కూడా మనం క్రీస్తుని వెంబడించడానికి మనము సంసిద్ధపడాలి. యేసు క్రీస్తు మనల్ని పిలుచుకున్నది ఎందుకంటే ఈ లోకంలో తన కొరకు సాక్షులుగా మనం జీవించడానికి, టు బికమ్ ఎ విట్నెస్.
యేసు క్రీస్తు సాక్షులుగా యేసు శిష్యులు అలాగే చేశారు. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి కుమరించబడిన తర్వాత తమ జీవితాలు దేవునికి అర్పణ చేసుకొని వారందరూ కూడా నిజమైనటువంటి శిష్యులుగా ఉండి ఎంతవరకంటే తమను తాము అర్పణ చేసుకొని వారి జీవిత కాలమంతా వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు. హత సాక్షులు అయ్యారు వాళ్ళంతా. ఇవాళ మనం హత సాక్షులం అయ్యేంత త్యాగం లేకపోవచ్చు, కానీ జీవించిన కాలంలో మన ప్రాంతంలో మన చుట్టుపక్కల దేవుని కొరకు సాక్షులముగా ఉండడానికి మనము సంసిద్ధులం కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక పుస్తకంలో నేను ఏం చదివానంటే, ఇదివరకు భక్తులు దేవుని యొక్క సేవ చేయడానికి వాళ్ళ సమస్తాన్ని పోగొట్టుకున్నారు. ఉదాహరణకి అమెరికా దేశం నుండి, ఇంగ్లాండ్ దేశం నుండి, జర్మనీ దేశం నుండి, వివిధ దేశాల నుండి మిషనరీస్ మన మధ్యకి వచ్చారు. వాళ్ళన్ని ప్రివిలేజెస్ వదిలిపెట్టేసి మన మధ్యకి వచ్చారు. ఎంతో సేవ చేశారు. వాళ్ళ ఆధిక్యతలన్నీ వదిలిపెట్టారు, వాళ్ళ సుఖాలన్నీ వదిలిపెట్టారు. వారన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ తమ జీవితాన్ని సహితము అంకితం చేసి ఇక్కడ అనేక రకాలైనటువంటి సామాజిక సంఘ సేవలు చేశారు. అలాగే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినటువంటి భక్తులు కూడా వారు తమ జీవితాలు దేవునికి సమర్పణ చేసి వారు సమస్తాన్ని పోగొట్టుకొని ఆస్తిపాస్తులు కూడా పోగొట్టుకొని దేవునికి సేవ చేశారు. అలా సేవ చేయటం వల్ల ఇవాళ దేవుని సంఘాలు కట్టబడినాయి, క్రైస్తవ్యం విస్తరించబడింది క్రీస్తు యొక్క శిష్యులు. కానీ ఇదినాలు అనేక మంది క్రీస్తుని అడ్డం పెట్టుకొని ఈ సాక్ష్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ క్రీస్తును సేవ అడ్డం పెట్టుకొని ఎంతెంతో సంపాదన చేస్తూ ఉన్నారు. మారిపోయింది సేవా విధానం, మారిపోయింది. ఇదివరకు భక్తులైతే సేవ కొరకు తమ సమస్తాన్ని పోగొట్టుకుంటే ఇవాళ సేవను అడ్డం పెట్టుకొని సంపాదనలు ఎక్కువైపోయినాయి, సంపాదనలు ఎక్కువైపోయినాయి. చూస్తున్నాం మనం మన జీవిత కాలంలో ఎన్నెన్నో చూస్తున్నాం. మరి క్రీస్తు యొక్క సేవ పరిచర్య చేసేటటువంటి విధానంలో ఎన్నో మార్పులు వచ్చి స్వార్థపూరితం అనేటువంటి ఈ సేవలో అనేక మంది మునిగొనటం అనేది మన చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే మనకు అక్కర్లేదు, అవి ఎవరెటు వెళ్ళినా సరే దేవునికి జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని, మన సమర్పణ, మన త్యాగం మనం కాపాడుకున్నప్పుడు దేవుని రాజ్యములో మనం పాలివారం అవుతాం. పేతురుగారు అడిగాడు యేసుని, ప్రభువా మేము సమస్తాన్ని వదిలిపెట్టేసి నేను వెంబడేస్తున్నాం, ఏంటి మాకు లాభం ఏంటి అని అడిగితే, మీరు 12 మంది 12 సింహాసనాల మీద కూర్చొని సర్వలోకానికి తీర్పు తీరుస్తారు. ఎంత గొప్ప ఆధిక్యత! ఇవాళ మనకేంటి లాభం అంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. నిజమైనటువంటి శిష్యులంగా, నిజమైన విశ్వాసులంగా, నిజమైనటువంటి పరిశుద్ధులంగా ఉంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఏదో నామకార్థంగా జీవించాలని అనుకోవద్దండి. పటిష్టమైనటువంటి విశ్వాసము కలిగి భక్తిభావాలతో, సమర్పణ జీవితంతో, త్యాగపూరితములతో దేవుని కొరకు జీవించడానికి, దేవునికి సాక్షిగా జీవించడానికి మన జీవితాలు సంసిద్ధం చేసుకున్నప్పుడే మనం శిష్యులంగా పిలువబడతామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, మేము నీకు శిష్యులముగా, నమ్మకమైనటువంటి శిష్యులముగా ఉండడానికి నీ కృప అనుగ్రహించమని, దీవించి ఆశ్రదించమని మా సంఘమును, అలాగే క్రైస్తవ సంఘములను, అలాగే ఈ యొక్క సమాజం అంతటిని దీవించి ఆశ్రదించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.